गुड मॉर्निंग ऑल वेलकम टू युवास्वी चैनल वीडियो द्वारा नेनु मीतो शेयर चेस्तुन्नदी मनी सेविंग्स गुरिंची फाइव स्टेप्स नेनु मीकु इप्पुडु चेप्तुन्नानंडी वीडियो लो अयिते मनकी एंत इनकम वच्चिना एंत मनी वच्चिना वच्चिंदी वच्चिनट्टे खर्चु पेट्टेसुकुंटू उंटाम कोंदरैते अंतक मिंचि अन्नमाट वच्चिंदी वच्चिनट्टे खर्चु पेट्टेसुकोनी अप्पुलु चेसि मरी खर्चु पेड़तारु इला चेस्तू पोते मनकी एंत मनी उन्न वाल्लकैना गानी ओक्कोक्कसारि फाइनान्शियल प्रॉब्लम्स वस्तू उंटायि अला वच्चेटप्पटिकी मन చేతిలో డబ్బులు లేకపోతే చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంకా అదే టైంలో మనం వేరే వాళ్ళని అడిగినా వాళ్ళ దగ్గర కూడా లేకపోవచ్చు. అందువల్ల ఫస్ట్ నుంచి కూడా ఎంత మనీ వచ్చిన దానిలో అది ఎంత తక్కువైనా సేవ్ చేసుకుంటూ పోతే గనక మనం ఇలాంటి ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటే హెల్త్ ఇష్యూస్ అవనివ్వండి ఇంకేదైనా అవనివ్వండి ఇలా వచ్చేటప్పుడు మనం ఆ యొక్క స్ట్రగుల్స్ని ఫేస్ చేయడానికి మనం రెడీగా ఉంటాం. అలాగే మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే అది ఎలా మనీని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు ఈ ఫైవ్ స్టెప్స్లో మనం చూద్దాము. ఇంకా కొందరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అయితే ఇల్లు కట్టుకోవడమో లేకపోతే కారు కొనుక్కోవడమో లేకపోతే లగ్జరీ ఐటమ్స్ ఏమైనా కొనుక్కోవాలని. ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు అంటే రిచ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఏదైనా అనుకోగానే అది కొనుక్కోగలుగుతారు. కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయి, మధ్యతరగతి కుటుంబాలు, వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ డ్రీమ్స్ వదులుకోరు, మాకు అవి కావాలి అని పట్టుపట్టి కూర్చుంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఇల్లు కట్టుకోవాలనో కారు కొనుక్కోవాలనో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ఈ రెండు నెలల్లో మూడు నెలల్లో చేసేసుకుందామా, మాకు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందా అని అనుకుంటే అది అసలు ఎవ్వరూ చేసుకోలేము. దానికి ఏంటంటే కొన్ని టర్మ్స్ పెట్టుకుంటారు, అంటే ఒక ఫైవ్ ఇయర్స్లో మేము ఇల్లు కట్టుకోవాలి, టూ ఇయర్స్లో కారు కొనుక్కోవాలి అని చెప్పి ప్లాన్ వేసుకుంటాం అన్నమాట. ఆ ప్లాన్ ఆ పీరియడ్ టైంలో మనకి నచ్చిన దాన్ని మనం కొనుక్కుంటూ ఉంటాం. అలా చేసుకోవడానికి అలా లాంగ్ టర్మ్ ప్లానింగ్స్కి మనం ఇలా మనీ అనేది సేవ్ చేసుకోవాలి అనేది కూడా ఈరోజు ఈ ఫైవ్ స్టెప్స్లో మీరు చూస్తారు. అయితే ఈ యొక్క మనీ సేవింగ్స్ గురించి క్యాథరిన్ ఫిలిప్పియర్ అనే ఒక గొప్ప వ్యక్తి ఒక మంచి మాట చెప్పారండి, అది ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. అయితే పొదుపుగా ఉండడం అంటే అర్థం చౌకగా ఉండడం కాదు, అంటే అర్థం అసలైన అర్థం ఆర్థికంగా ఉండడం, వ్యర్థాలను నివారించడం అని చెప్పారు. అంటే పొదుపుగా ఉండడం అంటే మరీ తినడానికి, బట్ట కట్టుకోవడానికి, మరీ ఇవి కొనుక్కోకుండా పిసినారితనం అంటే చౌకగా ఉండడం కాదు. ఏదైతే మన అవసరానికి ఖర్చులు ఉంటాయో అవి మాత్రమే ఖర్చు పెట్టుకొని వేస్ట్ ఖర్చుల్ని కంట్రోల్ చేసుకుంటే మనం ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా బాగుంటామని చెప్పారు. సో ఈ మాట నాకు ఎంతో బాగా నచ్చింది, అందుకోసమే నేను మీతో చెప్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్ళి ఆ ఫైవ్ స్టెప్స్ ఏంటో చూద్దాం. అయితే చిన్న రిక్వెస్ట్ ఉందండి, ఇంతవరకు నేను ఎప్పుడూ ఏ వీడియోకి అడగలేదు, మీరు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఈ చూసే క్రమంలో మీకు ఎక్కడైనా ఈ వీడియో యూస్ఫుల్ అయింది బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వాస్వి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా లేదు, ఈ ఫైవ్ స్టెప్స్ కంటే ఇంకా బెటర్ ఐడియాస్ మా దగ్గర ఉన్నాయి అని అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో చెప్పండి. సో అది ఇప్పుడు ఫైవ్ స్టెప్స్ ఏంటో చూసేద్దాం. ఈ ఫైవ్ స్టెప్స్ని ఫాలో చేసుకోవాలి మనం అంటే ముందుగా మనకి ఇలాంటి ఒక బుక్, మనం ఎవ్రీ మంత్ రాసుకోవడానికి ఇలాంటి ఒక బుక్ని పెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్గా నేను స్టెప్ వన్ ఇప్పుడు చెప్తున్నానండి. ఇందులో ఎంప్లాయీ బిజినెస్ అని పెట్టాను. ఎంప్లాయీ వాళ్ళకి మీకు ఎంత శాలరీ వస్తుందో ఆ శాలరీ ఇన్కమ్ని ఇందులో రాసి పెట్టుకోండి. అయితే ఒక్కొక్కరికి శాలరీ కాకుండా ఆ మంత్లో ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది. అయితే అది అంటే పంట మీద అవనివ్వండి, అంటే పొలం ఉన్నవాళ్ళు, లేకపోతే రెంట్ వచ్చేవాళ్ళు, అలా ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఈ శాలరీకి ఎక్స్ట్రా ఇన్కమ్ని యాడ్ చేసి మొత్తం టోటల్ని ఇక్కడ వేసుకొని ఉంచుకోండి స్టెప్ వన్లో. ఒకవేళ బిజినెస్ పీపుల్ అయితే వాళ్ళకి ఎంత అమౌంట్ వస్తుందో వాళ్ళు వేసుకోండి అంతే. ఇక్కడ స్టెప్ వన్లో మొత్తంగా మీకు వచ్చిన ఇన్కమ్ని మీరు రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ టూ చూద్దాము. స్టెప్ టూలో ఫిక్స్డ్ బడ్జెట్ అన్నమాట. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఇవి లేనిదే మనకి ఆ రోజు గడవదు, మంత్ గడవదు. ఇవి ప్రతి ఒక్కరికి కంపల్సరీ నీడ్ఫుల్ అన్నమాట ఇంట్లో ఉండడానికి. ఇంట్లో
సో ఇందులోకి ఫస్ట్ నేను మెడిసిన్ రాసుకున్నాను అలాగే ఇంటి అద్దె కరెంటు బిల్లు పాల బిల్లు పేపర్ బిల్లు టీవీ కేబుల్ బిల్లు అలాగే గ్యాస్ పెట్రోల్ స్కూల్ ఫీ ట్యూషన్ ఫీ మొబైల్ బిల్ గ్రోసరీస్ ఇవన్నీ కూడా మనకి ఫిక్స్డ్ బడ్జెట్ అన్నమాట ఇవన్నీ మనకి తప్పనిసరిగా ఉండాలి అయితే వీటన్నిటినీ కూడా మళ్ళీ నేను ఈ ఫిక్స్డ్ బడ్జెట్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ప్రైమరీవి సెకండరీవి ప్రైమరీ అంటే మనకి పర్టిక్యులర్ ఒక డేట్ ఉంటుంది వాళ్ళకి కంపల్సరీ ఆ డేట్కి మనం అందజేసేయాలన్నమాట లేకపోతే అంటే ఒక అప్పు ఉన్నట్టే వాళ్ళకి వాళ్ళ దగ్గర మాట వస్తుంది ఇవ్వకపోతే అలాంటివి ఎగ్జాంపుల్ ఇంటి అద్దె రెంట్ అలాగే కరెంటు బిల్లు పాల బిల్లు పేపర్ బిల్లు టీవీ కేబుల్ బిల్లు ఇవి ఏంటంటే తప్పనిసరిగా వాళ్ళకి ఒక డేట్కి వాళ్ళకి మనం ఇచ్చేస్తామన్నమాట వాళ్ళ దగ్గర మనకి మాట రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క మనీని మనం ఒక పర్స్లో మనం తీసి పక్కకు పెట్టేసుకోండి ఎందుకంటే ఇది మనం అప్పు ఉన్నట్టే అందువల్ల వాళ్ళతో మనం మాట పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఈ మనీని మనం సైడ్కి తీసేసేయాలి అయితే ఇక్కడ మెడిసిన్ ఉంది కదా మెడిసిన్ కొందరికి ఎవ్రీ డే యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు దీని యొక్క మనీని కూడా వీటిలో పాటు పెట్టేసి పక్కన పెట్టేసేయండి ఒకవేళ లేదు మాకు ఈ మెడిసిన్ ఖర్చు లేదు అనుకుంటే దీన్ని మీరు మీ అవసరాల కోసం వాడుకోవచ్చు అయితే ఇక్కడ ఈ గ్యాస్ ని నేను తర్వాత నేను మీకు చెప్తానండి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ పెట్రోల్ ఉంది స్కూల్ ఫీ ఉంది ట్యూషన్ ఫీ ఉంది మొబైల్ బిల్ ఉంది గ్రోసరీస్ ఉన్నాయి అయితే ఇవన్నీ ప్రైమరీ కాదా ఇవన్నీ మనకి అవసరం లేదని మీకు డౌట్ రావచ్చు అయితే ఈ ఫిక్స్డ్ బడ్జెట్లో ఇవి మనం ఒకరికి అప్పుండేవి అంటే నెలంతా వాడేస్తాం కాబట్టి అయితే ఇక్కడ గ్యాస్ రౌండప్ చేశాను కదండి దీన్ని ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి తర్వాత చెప్తాను అయితే ఇక్కడ స్కూల్ ఫీ ట్యూషన్ ఫీ ఉంది అయితే ఇవి మనం కట్టకపోతే వాళ్ళు అడుగుతారు కదా అడగరా అనేసి అంటారు మీరు అయితే స్కూల్ ఫీ ట్యూషన్ ఫీ అనేది మనకి ఎవ్రీ మంత్ ఉండదు కొందరికి టర్మ్స్ ఉంటాయి ఇయర్లో 3 టైమ్స్ లేకపోతే 6 మంత్స్కి ఒకసారి అలా కట్టాలని ఉంటుంది అనమాట పర్టిక్యులర్ ఒక డేట్కి కట్టకపోతే అవ్వదు అని ఉండదు ఆ మంత్లో మనకి చెప్పే టైంకి మనం కట్టాలి దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనీని అలాగే ఇక్కడ పెట్రోల్ మొబైల్ బిల్ గ్రోసరీస్ అంటే ఇవి మన అవసరాలు అన్నమాట ఒకరికి ఇచ్చేది మనం మాట పడకుండా ఒక అప్పు తీర్చినవి తీర్చాలనుకున్నవి ఇవి ఇవి మన అవసరాలు కాబట్టి ఇవన్నీ తీర్చేగా మిగిలినవి మన అవసరాలకి మనం ఎన్ని రోజులకు తెచ్చుకోవాలి గ్రోసరీస్ ఎన్ని తెచ్చుకోవాలి అనేవి ఇది మన అవసరాలు ఇది మనం అడ్జస్ట్ అవ్వాల్సినవి సో ఇక్కడ ఇలా మొత్తం ఈ ఫిక్స్డ్ బడ్జెట్ అంతా కూడా వేసుకోండి వీటంతటికి మీకు ఆ నెలకి ఎంత అమౌంట్ అయ్యింది అనేది ఇక్కడ టోటల్ మొత్తం కౌంట్ చేసేసి ఇక్కడ వేసుకోండి అమౌంట్ని ఇప్పుడు స్టెప్ 3 చూద్దాం స్టెప్ 3 ఏంటంటే లాంగ్ టర్మ్ బడ్జెట్ ఫర్ లాంగ్ టర్మ్ గోల్స్ అంటే మనకి డ్రీమ్స్ ఉంటాయి అయితే ఎగ్జాంపుల్ ఇల్లు కట్టుకోవడమో లేకపోతే గోల్డ్ కొనుక్కోవడమో ఇలా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి అది మనకి 1 మంత్ 2 మంత్స్లోనే అయిపోయేది కాదు వీటికి మనం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటాం అయితే ఒక 5 ఇయర్స్కో 2 ఇయర్స్కో ఉన్న ఇన్కమ్లో నుంచే కొంత అమౌంట్ని మనం కడుతూ ఉంటామన్నమాట అది అయితే మనం చీటీ పరంగా వేసుకున్నా లేకపోతే ఏదైనా లోన్ తీసుకొని మన డ్రీమ్స్ నెరవేర్చుకోవడానికి లోన్ బట్టి మనం మనీ కట్టినా ఇలా ఏదో ఒక ప్లాన్ అనేది వేసుకుంటామన్నమాట అయితే ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ అయినా హౌస్ ప్లానింగ్ కోసమైనా కార్ ప్లానింగ్ కోసమైనా ఇంకా కాస్ట్లీ థింగ్స్ ఏవైనా ఏసీ ఫ్రిడ్జ్ వీటి కోసం అలాగే గోల్డ్ ప్లానింగ్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గోల్స్ అన్నమాట లాంగ్ టర్మ్ డ్రీమ్స్ అయితే మీరు ఇందులో కూడా ఇవన్నీ మాకు ఒకేసారి నెరవేరుతాయా అని అంటే వీటన్నీ ఇవన్నీ నెరవేరాలి అంటే మనకి సరిపోదు ఒకేసారి అయిపోదు ఇవన్నీ అందువల్ల వీటిలో కూడా ఫస్ట్ మీ ప్రయారిటీ ఏంటి ఈ వీటన్నిటిలో ఫస్ట్ ప్రయారిటీ గోల్డ్ అనుకోండి మీరు చేస్తున్న ప్లాన్కి ఫస్ట్ మీరు ఏది మీ డ్రీమ్ నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారు మీరు కడుతున్న అమౌంట్కి మీరు ఏది కావాలి అనుకుంటున్నారో దాన్ని టాప్ ప్రయారిటీలో పెట్టండి ఎగ్జాంపుల్ పోని ఇక్కడ వీటన్నిటిలో నాకు ఫస్ట్ గోల్డ్ కావాలి అనుకున్నారనుకోండి ఫస్ట్ ఇక్కడ టాప్ ప్రయారిటీలో ఫస్ట్ వన్గా మీరు గోల్డ్ పెట్టుకోండి మీరు కడుతున్న అమౌంట్కి మీకు ఫస్ట్ గోల్డ్ అయిపోతుంది ఇంకా మిగతా మిగిలిన అమౌంట్ ఉంటే సెకండ్ ప్రయారిటీ ఏంటి అనేది చూసుకొని అది నెరవేర్చుకోవడానికి మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోండి ఎందుకంటే అన్నీ ఒకసారి నెరవేరాలి అంటే మన వల్ల కాదు
సో ఇలా మీరు చేస్తున్న దానికి మొత్తం ఎంత అమౌంట్ మీరు నెలకు తీసేస్తున్నారు, మీ లాంగ్ టర్మ్ డ్రీమ్ కోసం ఎంత అమౌంట్ పక్కన పెడుతున్నారు అనేది మీరు ఇక్కడ టోటల్ చేసి ఇది కూడా వేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 4లో లగ్జరీ బడ్జెట్. లగ్జరీ బడ్జెట్ అంటే కొందరికి కొన్ని అంటే నా టూ మచ్ లగ్జరీ కాదు, కొందరికి నార్మల్ కొన్ని కొన్ని కోరికలు ఉంటాయి. అది లగ్జరీగా ఉండాలి అంటే ఒక రెస్టారెంట్కి వెళ్ళాలనో, ఒక థియేటర్కి వెళ్ళాలనో, లేదా పిల్లలకి పార్క్ అది తీసుకెళ్లాలనో ఉంటుంది. దానికోసం ఇది లగ్జరీ బడ్జెట్. అయితే అది ఎంటర్టైన్మెంట్ అవనివ్వండి, మూవీ రెస్టారెంట్ లేదా అవుటింగ్, చిల్డ్రన్ యాక్టివిటీస్. దీనికి నేను ఇక్కడ గ్యాస్ చెప్పాను కదండి, దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఒకసారి గ్యాస్ విడిపించుకోవడానికి 700 to 800 rupees పడుతుంది. అయితే ఇది ఎవ్రీ మంత్ మనం గ్యాస్కి మనం మనీ ఇన్వెస్ట్ చేయము, ఎందుకంటే ఈ రోజుల్లో అందరివి యూనిక్ ఫ్యామిలీస్ కాబట్టి మినిమం ఎలా వాడుకున్నా 2 to 3 months మనం ఒక గ్యాస్ విడిపించుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఎవ్రీ మంత్ మనం ఒకవేళ గ్యాస్ తీసుకోకపోయినా ప్రతి నెల ఈ గ్యాస్ అమౌంట్ని మనం గ్యాస్ తీసుకుంటున్నట్లుగానే అనుకొని ఈ అమౌంట్ని మీరు పక్కన సేవ్ చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ చేసిన అమౌంట్ని మనం ఈ లగ్జరీ అంటే బయటకు వెళ్ళడానికి లేదా పిల్లలకి సంబంధించి ఇలా యాక్టివిటీస్కి మనం వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు 3 నెలలకు ఒకసారి 3 months ఒకసారి గ్యాస్ విడిపించుకుంటాం అంటే 800 అయిందనుకోండి, ఈ మళ్ళీ 3 months వరకు మనం విడిపించాం కదా గ్యాస్ అనేది. సో ఇలా కాకుండా ఎవ్రీ మంత్ గ్యాస్ విడిపిస్తున్నట్లుగా మీరు పక్కన తీసి పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న అమౌంట్ని ఈ యొక్క లగ్జరీ బడ్జెట్ అంటే ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ పిల్లల కోసం మీరు తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఈ అమౌంట్ని ఇలా వాడుకోవడానికి అవుతుంది. అయితే ఇందులో కూడా మీరు ఉంటున్న అమౌంట్కి మొత్తం అన్ని డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అన్నీ ఒకేసారి మీరు ప్లాన్ చేసుకోకూడదు. ఇందులో కూడా ఆ మంత్లో కేవలం ఒకటే, ఆ మంత్లో పిల్లలకి మీకు ఏదైతే ఇష్టమవుతుందో, ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్దామనుకోండి, ఆ మంత్లో ఆ ఒక్కటే ప్లాన్ చేసుకోండి. రెస్టారెంట్ అయితే ఆ ఒక్కటే ప్లాన్ చేసుకోండి. ఆ ఒక్కటే అయ్యేటట్టు మీరు ప్లాన్ చేసుకుంటే కనుక ఈ అమౌంట్ మీరు ఇక్కడ వాడుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఆ మంత్లో వాడిన అమౌంట్ని మీరు ఇక్కడ టోటల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏదైతే మీ టాప్ ప్రయారిటీ తీసుకుంటారో ఆ ఒకదాన్నే వాడుకొని మొత్తం అమౌంట్ని ఇక్కడ రాసిపెట్టుకోండి. ఇప్పుడు స్టెప్ 5 చూద్దాము. అయితే ఇదేంటంటే అమౌంట్ ఇన్ హ్యాండ్. ఇక్కడ స్టెప్ 1లో మీరు ఏదైతే ఇన్కమ్ రాసుకున్నారో ఆ ఇన్కమ్లో నుంచి ఇక్కడ స్టెప్ 2 ఫిక్స్డ్ బడ్జెట్ అమౌంట్ ఇక్కడ టోటల్ వేసుకుంటారు కదా ఈ అమౌంట్, అలాగే ఈ యొక్క స్టెప్ 3 లాంగ్ టర్మ్ డ్రీమ్స్ కోసం వేసుకున్న అమౌంట్, అలాగే లగ్జరీ బడ్జెట్ కోసం వేసుకున్న అమౌంట్, అలాగే ఇదంతా కూడా స్టెప్ 1 టోటల్ ఇన్కమ్లో నుంచి తీసేసేయండి. మిగిలిన బ్యాలెన్స్ మనం ఇక్కడ వేసుకోండి. అయితే ఇవన్నీ చేసాం కదా, మనకి బ్యాలెన్స్ అనేది ఇంకా ఎక్కువ మిగులుతుంది అని అనుకొని ఇదంతా కూడా మీరు వేస్ట్ చేయకూడదు. ఒక ఎగ్జాంపుల్ ఒక 10,000 మిగిలిందనుకోండి, ఈ 10,000 ఇంకా మేము మొత్తం వాడుకోవచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది. ఇందులో ఇలా లేదన్నా ఒక 50% మనం సేవ్ చేసుకొని 50% ఇక్కడ మనం ఏదైతే స్కూల్ ఫీ, ట్యూషన్ ఫీ, ఈ గ్రోసరీస్, మొబైల్ బిల్, ఈ యొక్క పెట్రోల్ ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటికి ఏవైనా సరిపోకపోతే ఈ మనీని మనం ఇందులో పెట్టుకొని వాడుకోవచ్చు. ఈ మిగిలిన 50% కంపల్సరీ మనం దాచుకోవాల్సి ఉంటుంది. ఇది ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఒక్కొక్కసారి అనుకొని మనకి ఎదురవుతూ ఉంటాయి, అలాంటి వాటికి మనం ఇవి దాచుకుంటూ ఉండాలి. చాలా హెల్ప్ అవుతుంది ఈ మనీ అనేది. అయితే మీరు అనుకోవచ్చు మాకు వస్తున్నది తక్కువే, మాకు ఇంకేం మిగులుతుంది అని. అంటే నేను ఇక్కడ అందుకోసమే మనీ అనేది మెన్షన్ చేయలేదండి. ఇక్కడ తక్కువ ఇన్కమ్ వచ్చిన మనిషికి ఇవన్నీ కూడా చాలా తక్కువగానే ఉంటాయి ఖర్చులు అనేవి. సో లాస్ట్కి వచ్చేసరికి తక్కువ మిగులుతుంది, అందులో మీరు కొంచెం దాచుకొని కొంచెం వేసుకోవచ్చు. అదే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఖర్చులన్నీ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ నేను ఇన్కమ్ని బట్టి చెప్పట్లేదు, మీకు ఎంత ఇన్కమ్ వస్తుందో దాన్ని బట్టి ఈ స్టెప్స్ అనేవి మీరు ఫాలో చేసుకుంటే మనకి మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది.
సో అదండి ఈ 5 స్టెప్స్ అయితే ఫస్ట్ ఫాలో అవడం అంటే ఫాలో చేయడం అంటే ఈ బుక్ తీసి రాయడం ఏంటి అని మీరు అనుకుంటారు కానీ ఒక 2 మంత్స్ 3 మంత్స్ మీరు ఇదే కంటిన్యూ చేస్తే గనుక మీకు అలవాటైపోతది ఎందుకంటే ఇది మన ఫ్యామిలీ మన ఫైనాన్షియల్ దీనికి సంబంధించి కాబట్టి మహా అయితే ఒక 15 నిమిషాలు పడుతది అంతే సో దీనికోసం ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు ఇది తప్పనిసరిగా ఫాలో అవ్వండి మీకు నిజంగా చెప్తున్నాను మీకు ఎంత చేంజింగ్ అనేది వస్తుందంటే ఫైనాన్షియల్ గా అంత చేంజ్ అనేది వస్తుంది అయితే మీ చేతిలో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మీ చేతిలో మనీ కూడా ఉంటుంది సో అది ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కానీ ఎవరైనా ఇది దీని వీడియో వల్ల ఈ స్టెప్స్ ఫాలో అవ్వడం వల్ల మీ లైఫ్లో ఏదైనా కొంత ఫైనాన్షియల్గా చేంజ్ అనిపిస్తే కనుక నాకు ఎప్పుడైనా కానీ కామెంట్ బాక్స్లో చెప్పండి సో అదండి ఈరోజు వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను అయితే ఫస్ట్ టైం ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్